అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకొచ్చేసిన అదైతే చూసేద్దాము. చెయ్యి పార్టీ గాంధీ భవన్ లో గాడిద గుడ్డు పెట్టి పువ్వు పార్టీ మీద దుబ్బెత్తి పోసిండ్రు. ఇక ఇదే గాడిద గుడ్డ అని పెద్ద గుడ్డు బొమ్మ చూపెట్టిండ్రు. సీఎం రేవంత్ సార్ కూడా ఎక్కడికి పోయినా పువ్వు పార్టీల గురించి చెప్పుకుంటా గుడ్డు చూపించే మాట్లాడుతున్నాడు. మరి ఇక వాళ్ళు గాడిద గుడ్డు అంటుంటే ఏమనకుండా ఊకుంటే నాలుగుట్లే నాదాని కాదా? అందుకే పువ్వు పార్టీ వాళ్ళు వంకాయ ముంగటేసుకున్నారు. మీరు గాడిద గుడ్డు పెట్టి ముచ్చట్లు చెప్తే మేము వంకాయతో ముచ్చట్లు చెప్పిస్తామన్నట్టు చేసారు. పువ్వు పార్టీ యువమోర్చా నాయకులు చెయ్యి పార్టీ వాళ్ళ మీద పొట్టు పొట్టు ఆడిపోసుకున్నారు. అటు దేశమంతటా ఏముద్దరిచ్చిర్రు, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏ పార్టీలుగా పెట్టిర్రు వంకాయ అన్నట్టు మాట్లాడిర్రు. వాళ్లకు తప్పులు లెక్క అనిపించిన ముచ్చట్లన్నీ బ్యానర్ల కొట్టించి ప్రచారం చేస్తారు. చెయ్యి పార్టీ వాళ్ళు పెట్టిన గాడిద గుడ్డును చూసి బండి సారుకు కూడా బగ్గనే కోపం వచ్చినట్టున్నది. అందుకే ఇక ఇంటర్నెట్ గుట్లే పెద్ద కవిత్వమే రాసిండు. గీ కాయేంటిదో చెప్పుర్రే అని పబ్లిక్ ను పొడుపు కథ అడిగిండు. అగ చూడర్రే, ఉత్తుత్తి మాటల కాయ ఉత్తుత్తి కాయ, ఒక్క చెట్టున ఉండదు ఒగలాడి కాయ, తుట్టి నింపుకొని తుర్రు మానడి కాయ, చెప్పు మాటలే గాని చేయలేని కాయ, సైజు చిన్నదే గాని గాయి చేసడి కాయ, రేతోని మొదలు గాని కాదు రేగ్గాయ, ఆ కాయ పేరు చెప్పగలరా అని రాసుకొచ్చిండు. ఏమైతే గాని మస్తు గమ్మతే ఉన్నది పువ్వు పార్టీ వాళ్లకు చెయ్యి పార్టీ వాళ్లకు నడుమ నడుస్తున్న పంచాది అనుకుంటారు పబ్లిక్.